ఇక్కడికి ఎందుకు వస్తున్నారో తెలియదు. వచ్చేటప్పుడు ఏం తెలుసు అన్నీ కూడా పెద్దలు చెప్పేటప్పుడు ఇవాళ గడిచిపోతే ఏదో డిగ్రీ చదువుకున్నామంటే కాదు, జీవితం అనేది ఒక చాలా అవసరం. మరి దాంట్లో ఎప్పుడైనా ఇంతమంది పెద్దలు చెప్తున్నప్పుడు నాకు తెలిసి మీలో 50% ఎంటర్లేదు. అంటే మీకు బోర్ కొట్టకుండా ఉంటే నా జీవితం చెప్పాలంటే 5 రోజులు పట్టుద్ది, కానీ 5 నిమిషాల్లో ముగిస్తా. ఎందుకంటే నేను కూడా మీరంత చదువుకోలేదు. నేను 1965లో పుట్టిన కాడ నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు సాధించా. మరి ఆ సాధించానంటే నేను నాకు గురువులు లేరు, మనలో పట్టుదల. ఇప్పుడు మేము 100 హాస్టళ్ళు పెట్టబోతున్నాం, ఏది తెలంగాణ ఆంధ్రాలో. అంటే మేము 6వ తరగతి నుంచి 10వ తరగతి లోపు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళకి సో మనకి ప్రోగ్రామ్ అందరికీ స్పాన్సర్ చేసి ఈ అద్భుతమైన హాల్ మనకిచ్చి ఇన్ని సదుపాయాలు మనకు కల్పించినటువంటి నన్నపనేని నాగేశ్వరరావు సార్ని ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. హలో చెక్ చెక్ హలో హాల్ చెక్ ప్లీజ్ సార్. సో సార్ని ఇంట్రడ్యూస్ అవ్వాల్సిందిగా ఒకసారి కస్తూరి మేడాన్ని కోరుతున్నాను. సంఘ సంస్కర్త, సహృదయులు, స్నేహశీలి, గౌరవనీయులు, ఆంధ్ర నాటక కళా సమితి ప్రెసిడెంట్ విజయవాడ, ఏపీఎల్పిజి డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆనరబుల్ ప్రెసిడెంట్, గౌరవనీయులు శ్రీ నన్నపనేని నాగేశ్వరరావు గారు, అలాగే వైష్ణవి కళ్యాణ మండపం, లక్ష్మీ ఫంక్షన్ హాల్, రాయల్ కన్వెన్షన్, రాయల్ బాంకెట్, అధినేత శ్రీ 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 నన్నపనేని నాగేశ్వరరావు గారు సార్, వెల్కమ్ సార్. ఈరోజు మరి ఇక్కడ ఈ కార్యక్రమం ఇన్ఫ్యాక్ట్ అంటే ఎంతమంది తెలుసు తెలుగులో, ఏమిటి తెలియదు. ఇక్కడికి ఎందుకు వస్తున్నారో తెలియదు. వచ్చేటప్పుడు ఏం తెలుసుకుంటారో తెలియదు. మీరు ఎట్లాగమ్మట్లయితే ఇంపాక్ట్ అంటే ప్రభావం. ఆ ప్రభావం మన జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మరి అట్లాంటివన్నీ కూడా పెద్దలు చెప్పేటప్పుడు మీరు వినాలి. ఇవాళ గడిచిపోతే ఏదో డిగ్రీ చదువుకున్నామంటే కాదు, జీవితం అనేది ఒక చాలా అవసరం. మరి దాంట్లో ఎప్పుడైనా ఇంతమంది పెద్దలు చెప్తున్నప్పుడు నాకు తెలిసి మీలో 50% ఎంటర్లేదు. మేడం గారు చెప్పారు అక్కడ రాయల్ కన్వెన్షన్లో పెడదామండి, ఒక ఏమంది ఉంది వద్దమ్మ దీనికే ఎన్నరు, ఇక్కడ కొంచెం తక్కువలో పెడదాం, ఈసారి బాగా అంటే పిల్లలు బాగా అంటే మంచి కార్యక్రమాలు పెడదాం చూడడం జరిగింది. మరి ఈరోజు మరి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థ మన మంగళగిరిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. ఇంటర్లా ముఖ్యంగా అట్లానే ఇందా చెప్పారు మనం యాటిట్యూడ్ అంటే మనకి ఇది కాదు, ఒక అనుకున్న పని చేయటం అనేది చాలా అవసరం. అంటే మీకు బోర్ కొట్టకుండా ఉంటే నా జీవితం చెప్పాలంటే 5 రోజులు పట్టుద్ది, కానీ 5 నిమిషాల్లో ముగిస్తా. ఎందుకంటే నేను కూడా మీరంత చదువుకోలేదు. నేను 1965లో దుగ్గిరాల్లో ఎస్ఎస్ఎల్సి అంటే మీకు ఇంటర్మీడియట్ కన్నా కొంచెం తక్కువ అది చదివాను. 69లో ఇక్కడ 68లో ఇక్కడ గ్యాస్ కంపెనీ పెట్టడం జరిగింది. మరి పెట్టిన కాడ నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు సాధించా. మరి ఆ సాధించానంటే నేను నాకు గురువులు లేరు, మనలో పట్టుదల ఒక ఇది. 69లో ముందలే రాజధాని మంగళగిరిలో వస్తుందనేది కలగన్నా నేను, మీకు తెలుసో లేదో. ఆ కలగన్నప్పుడు మాకు ఏజెన్సీ పొన్నూరు కావాలా మంగళగిరి కావాలా అన్నప్పుడు మంగళగిరే కావాలని చెప్పి వచ్చాం. మంగళగిరిలో బతకాలంటే ఇప్పుడు కొంచెం రౌడీజం తగ్గింది, కానీ ఇదివరకు రౌడీజం రోడ్డు మీద నరుక్కుంటూ ఉండేవాళ్ళు. ఆ రోడ్డు మీద నరుక్కుంటున్నప్పుడు ఇక్కడ నువ్వు చేయలేవన్నారు, కానీ ఇవాళ తెస్తే రేపటికి రెండు అని చెప్పి
మంగళగిరిలో 69లోనే వచ్చాను. సరే, ఎంతో కష్టపడ్డాం, పట్టు 1975లో మరి ఒక యూరప్ టూరు అవకాశం వచ్చింది. అప్పుడు ఇంకా 25 ఏళ్ళు వయసే, పెళ్ళి కూడా కాలేదు. అప్పుడు యూరప్ టూర్ అంటే 11 దేశాలు 10,000 రూపాయలతో అవకాశం వచ్చింది. వెళ్దామంటే మా నాన్న ఇదివరకు అనేవాడు, నేను ఫారెన్ వెళ్తానంటే ఏంటో నా కొడక నువ్వు ఫారెన్ వెళ్ళేది అనేవాడు. పట్టుదల పెరిగింది నాకు. ఆ పట్టుదలతో మరి నేను గోలి గోపాలరావు గారు అని మీరు ఇన్నే ఉంటారు, మంగళగిరిలో గోలి రామ్మోహన్ రావు గారి నాన్నగారు, ఇద్దరం వెళ్ళాం. మరి 35 రోజులు తిరిగి వచ్చాం. ఆ పట్టుదలతో ఇంకా కొన్ని దేశాలు వెళ్ళాను, అమెరికా ఇవన్నీ కూడా దాదాపు 18 దేశాలు తిరిగి వచ్చాను. తక్కువ ఖర్చుతో అమెరికా 22,000తో వెళ్ళాను, ఇక్కడ 10,000తో 10 దేశాలు అమెరికా, జపాన్ ఇవన్నీ తిరిగి వచ్చాం. ఎందుకంటే అవకాశం వచ్చింది ఏదో గ్యాస్ డీలర్స్ తరఫున. అట్లా ఏం నేర్చుకున్నామంటే అక్కడ పోయి మనం ఎన్నో నేర్చుకున్నాం ఆ దేశాల్లో. నేను రోడ్డు ఏంటి ఇదంటని మరి మంగళగిరిలో ప్రయాణికుల సంఘం అని పెట్టి రైళ్ళు ఆగే కాదు, రైళ్ళు ఆపించాం, బస్సులు ఆపించాం, ఎన్నో చేసాం. మరి మంగళగిరిలో మీకు తెలుసో లేదో మంచినీళ్ళు లేవు, మంచినీళ్ళు బోరు నీళ్ళు లేకపోతే బళ్ళతో తీసుకొచ్చే నీళ్ళే వచ్చాయి, వడ్లపూడి నుంచి ఆ బోర్లో వేసుకొని వచ్చే నీళ్ళు. మరి కృష్ణా వాటర్ సాధించాలనుకున్నాం నేను, ఈనాడు కృష్ణప్రసాద్ గారు కూర్చొని ఎంతో ట్రై చేశాం. అప్పుడు కాండ్ర కమల్ గారు చైర్పర్సను, మురుగుడు హనుమంతరావు గారు ఎమ్మెల్యే, ఎవరు ముందరికి వచ్చేవాళ్ళు కాదు. డబ్బులు లేవు. సాధించాం, రాత్రింబావులు కష్టపడ్డాం, ఇంటింటికి తిరిగాం, ట్యాపుకి 2,000 రూపాయలు వసూలు చేసి రాత్రింబావులు తీసి మంచినీళ్ళు. మీ కృష్ణనీళ్ళు తాగుతున్నారంటే ఆరోగ్యంగా ఉండాలంటే కారణం నన్నప్రియ నాగేశ్వరరావు, ఈనాడు కృష్ణప్రసాద్ గారే, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. అట్లా ఎన్నో చేసాం. ఇప్పుడు మామూలుగా మంగళగిరి ఘాట్ రోడ్ లేదు, ఘాట్ రోడ్ లేనప్పుడు మరి గవర్నర్ రంగరాజన్ గారి భార్య మన గుడికి వచ్చినప్పుడు ఆమెను మర్యాద చేసి, నా మిస్సెస్ అప్పుడు నన్నపల్లి రష్ణ గారు అని ఉండేది లోక్ అదాలత్ మెంబరు, మరి ఆమె మర్యాద చేశాం, హైదరాబాద్ పోయాను, కలిశాను, ఆ ఘాట్ రోడ్ వచ్చింది. ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉండే, ఒకటి గుర్తుపెట్టుకోండి మనం చేయాలి. ఇప్పుడు రాజధాని కళ నేను ఎప్పుడు 66-67లో కళ ఈ కళ్యాణ మండపమే సాధించింది, మీకు గుర్తుందో లేదో. ఎందుకంటే ఇక్కడ రాజధాని ఎప్పుడైతే మన రాష్ట్రం విడిపోయిందో, నూజివీడు వెళ్ళిపోయేది ఆల్మోస్ట్ 80% నూజివీడే ప్రాణం ఇచ్చేశారు. నేను ఇక్కడ మీటింగ్ పెట్టి, 2 మీటింగులు పెట్టి అందరినీ, రైతులందరినీ ఫోన్ చేసి ఆ ఉపయోగం మన పిల్లలు భవిష్యత్తు అనే ఉద్దేశంతో ఒక 20,000 హ్యాండ్ బిల్స్ చేసి అవన్నీ పంచిపెట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పునాది వేశాం. అసలు నా కోరిక ఏంటంటే ఇక్కడ వడ్లపూడి నుంచి నారాకోడూరు వరకు, అది ఇక్కడ మీకు తెలుసు చినకాకాలంలో కమ్యూనిస్టులు ఎక్కువ కాబట్టి దాన్ని అడ్డం పడ్డారు, అది ఆ తుళ్ళూరాళ్ళు వచ్చారు చేశాం. అంటే ఒకటి మనం చేయాలనుకున్నది చేసినప్పుడే మనం బాగుపడతాం, ఎంతో చేస్తున్నాం. మరి కళలకి 69లో మరి ఆంధ్ర నాటక కళా సమితి అని ఒకటి విజయవాడలో ఉండదంటే చేరి ప్రతి నెల నాటకాలు, నాటికలు ఎంతోమంది కళాకారులు చేశాం. అట్లానే చదువు, ఒక చదువుకి వచ్చింది. అంటే నేను అంటే కమ్మని అని కాదు, అటు చదివే ఉంటారు మీరు, కమ్మ అనేది ఒక ఇదే అంటే కులంతో పెట్టుకోకూడదు, దాంట్లో సేవ చేయాలనే ఉద్దేశంతో పెనమలూరులో ఒక హాస్టల్ పెట్టాం ఆడపిల్లలకి. హాస్టల్ పెట్టినప్పుడు మా దగ్గర రూపాయి లేదు, మరి ఆ రూపాయి లేనప్పుడు ఒక 5,000 రూపాయలు వీడియో తయారు చేశా, తయారు చేస్తే 4 కోట్లు పోగు చేశాం. ఇప్పుడు అక్కడ 150 మంది ఆడపిల్లలు చదువుతున్నారు. మాది చూసి హైదరాబాద్ నుంచి పెద్దలు వచ్చి, మురళీమోహను, ఏపీ వెంకటేశ్వరరావు అట్లాంటి వాళ్ళు వచ్చి ఇది పిల్లలకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఒక 300 కోట్ల రూపాయలు ఒక్క గంటలో పోగు చేశారు. పోగు చేసి ఇప్పుడు మేము 100 హాస్టళ్ళు పెట్టబోతున్నాం, ఏది తెలంగాణ ఆంధ్రాలో. అంటే మేము 6వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళకి, వాళ్ళు జడ్పీ స్కూల్లో చదువుతారు, మేము అకామిడేషన్ ఇస్తాం అన్నమాట. మరి అట్లా మరి ఎందుకు వచ్చింది ఈ ఫ్యాన్? నేను అదే కనుక ఇక్కడ మంగళగిరిలో ఉండిపోతే ఏమయ్యేది? ఆ విజయవాడలో వచ్చి నన్ను ప్రెసిడెంట్గా చేశారు, లేదండి మీరు సేవ చేస్తున్నారన్నారు. మరి మంగళగిరిలో మీకు తెలుసు మా ఆవిడంటే మీకు తెలవదులేండి, ఇప్పుడు మీ పిల్లలకి నన్నపల్లి లక్ష్మి గారని, ఆమె మంచి సోషల్ వర్కరు, లోక్ అదాలత్ మెంబర్ చేసింది, మహిళా మండలి ఎన్నో చేసింది. మరి మా దురదృష్టం 2007లో యాక్సిడెంట్లో హైదరాబాద్ నుంచి వస్తా వాగులో పడి ఆమె చనిపోయింది, నేను బతికాను. అట్లా అంటే సర్వీస్ చేయాలని ఒక కోరిక రావాలి, ఎన్నో చేశాం మీరు తెలిసే ఉంటారు. అక్కడ 108 కానివ్వండి, బస్ షెల్టర్లు కానివ్వండి, ఎన్నో దాదాపు 200 కోట్ల రూపాయల పైన మంగళగిరికి ఖర్చు పెట్టాను నేను. మీ జనరేషన్ తెలియదు,
ఏంటో మీరు మీకేంటో అనుకుంటారు అంటే నేను గొప్పని చెప్పుకోకూడదు, నన్ను గురించి చెప్పడం తెలియదు కాబట్టి. మరి ఎందుకు సర్వీస్ ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మీరు పెద్దవాళ్ళు అవుతున్నారు, మీ నాన్నలు కాదు తాతలు కానీ ఎవరైనా ఎంత సంపాదించినా మూడో తరంతో అయిపోద్ది. మూడు దాటితే హయ్యెస్ట్ ఐదో తరం, ఐదో తరం దాటి ప్రపంచ చరిత్రలో రాజులు రాజ్యాలు ఇళ్ళు కానీ జమీందారులు కానీ అయిపోతారు, ఎట్టపోతో తెలియదు. అప్పుడు మనం ఉండేప్పుడు సమాజానికి ఏం చేసామనేది ఒక తయారు చేసింది ఒక బోర్డులోనో లేదా ఎక్కడ ఉంటే అది మాత్రం పేరు ఉంటుంది అన్నమాట. నేను చెప్పేది అందు చోట్ల ఎక్కడో ఎన్నో చేస్తున్నాము అంటే ఇవన్నీ మీకు టైం లేదు, పెద్దలు మాట్లాడాల్సి ఉన్నారు కాబట్టి మీరు క్రమశిక్షణగా వినండి, చక్కగా ఇచ్చేయండి. ఇట్లాంటివి కనుక మీరుంటే ఇంకా రెగ్యులర్గా నెలకో ప్రోగ్రామ్ పెట్టినా కూడా నేను హాల్ ఇస్తాను, ఇంకెక్కువ మంది వస్తే రాయల్ కన్వెన్షన్ కూడా ఇస్తాను. అది ఇప్పుడు మనకు తెలుసు రోటరీ వాళ్ళు హ్యాండిక్యాప్ వాళ్ళకి చేతులు ఇచ్చారు, మరి ఎంత పెద్ద కార్యక్రమం అది, అది రికార్డ్ అయింది, ఇండియాలో రికార్డ్ అయింది అది. ఎందుకంటే మీరు చక్కగా అందరి కోసమే, మరి దయచేసి వాళ్ళు చెప్పేది వినండి. నేను ఎక్కువ చెప్పి నా సొంత డబ్బా కొట్టుకోవటం కాదు, కష్టపడండి. ఇప్పుడు ఇందాక పెద్దలు అడిగారు ఎన్నింటికి లెగుస్తామని, మీరు నలుగురు ఐదుగురు చేతులు ఎక్కారు నాలుగింటికి ఐదింటికి అని. నేను అంటే నాలుగని చెప్పను కానీ ఆరింటికి మాత్రం అలారం మోగినట్టుగా వస్తుంది బుర్రలో. నేను మరి ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాను, ఈ మధ్య ఇది చేసిన అయినా కూడా అలవాటైపోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇది కాదు ఇంకా పెద్దలు కనుక వస్తే సెల్ఫ్ హిప్నటిజం కోర్స్ ఉంటుంది. సెల్ఫ్ హిప్నటిజం నేర్చుకుంటే మీరు మూడు నిమిషాలు నిద్రతో మీ మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. నేను వెళ్ళేవాడిని, నేను నేర్చుకున్నా, ఒక సినిమాకి వెళ్ళేవాడిని, ఆ పాట అప్పుడు నాలుగు కళ్ళు మూసు పడుకుంటే మళ్ళీ ఫ్రెష్ అయ్యేవాళ్ళం. ఒక నాలుగింటికి లెగవాలి, మనకు అలారం పెట్టుకున్నా కూడా అంతకన్నా రెండు నిమిషాల ముందలే మనం మెలుకొస్తుంది. లేదు ఒకటి మనం ఈ పాఠం చదవాలనుకోవాలండి, చదువుతారు. ఆ సెల్ఫ్ హిప్నటిజం చాలా అవసరం అన్నమాట. ఆ కోర్సు దయచేసి పెద్దలు కనుక నేర్పితే చాలా ఉపయోగపడుతుంది. నేను కొన్ని వందల మందికి కొన్ని సలహాలు ఇచ్చాను, నిద్ర పట్టణాలకి కొన్ని వేల మందికి సలహాలు ఇచ్చాం. అట్లానే ఈ మధ్య కోవిడ్ వచ్చింది, మీకు తెలుసు కోవిడ్ వచ్చినప్పుడు ఎన్ని వేల మంది చచ్చిపోయారో. మంగళగిరిలో ఒక మూలిక వైద్యంతో దాదాపు 400 మందిని బతికిచ్చాను నేను. ఎంత ఒక చిన్న పెసర కిందంతా తెలుసు, అక్కడ వాసుదేవ్ ఇది అని చెప్పి ఏపీఎస్పీ రోడ్లో ఉంటాడు. అది ఒక కోవిడ్ రాకుండా 300 రూపాయలతో కొన్ని వేల మందిని బతికిచ్చాం ఈ వాట్సాప్ గ్రూపుల్లో పంపించి. అది సుదర్శన కాడనే ఉంటుంది అది తాగితే. మరి ఇవన్నీ కూడా టెక్నికల్గా చెప్పి నలుగురికి వెళ్ళాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, అది జనం బాగుపడాలి. ఇంకా చెప్పాలంటే చాలా టైం క్షమించాలి. ఎప్పుడన్నా మీకు అవసరమైతే మీ కాలేజీల్లో పిలవండి, ఇంకెట్ట కావాలో నేను ఒక్కనే చెప్తా. మరి టైము ఎక్కువసేపు చెప్పినా కూడా మీకు బోర్ కొట్టిపోద్ది. దయచేసి మీరు పెద్దలు చెప్పేది విని ఈ కార్యక్రమం జయప్రదం చేయండి, వారికి ఇంకా ఉత్సాహంగా ఇంకా చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ నాకు ఇట్లాంటి అవకాశాలు ఎన్ని ఇచ్చినా కూడా నేను చేస్తూ ఉంటాను. చాలా సంతోషం, నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు మా యూత్ అందరికీ. సో ఈ గొప్ప వాళ్ళందరినీ జీవితాల నుంచి మనం కొంచెం నేర్చుకోవాలి. సో థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. నవ్వు మన ఇప్పుడు మన సార్ని మనం గౌరవించుకుందాం. One, two, three. Yes, yes. Good. Thank you.